బాధపడ్డారు అండ్ మీ యొక్క బాధను కూడా మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా బాగా ఎక్స్ప్రెస్ చేశారు. అవును. అండ్ దానికంటే ముందు మన మీడియా వాళ్ళందరికి కూడా ప్రీమియర్స్ అనేది వేశారు, అందరి దగ్గర నుంచి పాజిటివ్ రివ్యూస్ అనేది కూడా వచ్చాయి. మీరంత కాన్ఫిడెంట్గా కేసీపీడీ అనే వర్డ్ కూడా యూజ్ చేసి చెప్తున్నప్పుడే అరే ఏదో సంథింగ్ ఉందని ఒక క్యూరియాసిటీ అనేది బిల్డ్ అయింది. కానీ ఫైనల్గా చూసుకుంటే 22nd మూవీ రాలేదు. ఏంటిది సో అదే అంటున్నాను, ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే, ఇప్పుడు సినిమా తీయడం అనేది డైరెక్టర్ చేతిలో ఉంటుంది, సినిమా రిలీజ్ చేయడం అనేది ప్రొడ్యూసర్ల చేతిలో ఉంటుంది. సో ఇప్పుడు ఒక యాజ్ ఎ డైరెక్టర్గా ఇప్పుడు నేను 22nd కాదండి, నేను 22nd కాదు, ఒక 2 మంత్స్ బ్యాక్ ఫుల్ హ్యాపీగా ఉండాలి. ఎందుకో చెప్తా మీకు. ఎందుకు హ్యాపీగా ఉండాలంటే, ఇప్పుడు ఒక సినిమా తీసాం, డెబ్యూ డైరెక్టర్ నేను, అందరు డెబ్యూడెంట్ అంటే కొత్త యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్. సో ఇలాంటి వాళ్ళని పెట్టుకొని నేను సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ఈటీవీ విన్ లాంటి వాళ్ళు మీకు తెలుసు కదా, చాలా చూజీ ఉంటారు కంటెంట్ విషయంలో, దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ కంటెంట్, ఏది పడితే తీసుకోరు. 2 మంత్స్ బ్యాకే నా సినిమా కొనేసారు, రోటిక్ ఆఫ్ రొమాన్స్ అనేది ఆల్మోస్ట్ షో చేసినాం, ఒక 14-15 మెంబర్స్ చూసారు సినిమా, కంటెంట్ సూపర్ అనిపించింది వాళ్ళకి. 2 మంత్స్ బ్యాక్ కొనేసారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మేము ఒక బడ్జెట్ అనుకుంటాం, లైక్ ఈ సినిమా బడ్జెట్ 3 crores, ఆ 3 crores వాళ్ళు ఒక హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఫెచ్ అయిపోయింది మాకు, డీసెంట్ అమౌంట్ అనేది కూడా కొనేసారు. సో ప్రొడ్యూసర్ అంటే 50% సేఫ్. ఓకే, ఏమవ్వాలి, హ్యాపీగా ఉండాలి. ఓకే, ఆ రోజు హ్యాపీగా ఉన్నాం. నెక్స్ట్ రోజు ఒక 2 డేస్ తర్వాత షో వేసినాం సినిమా, ఏది డిస్ట్రిబ్యూటర్ సంథింగ్, ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చి సినిమా చూస్తానంటే షో వేసిండే, ఆయన సినిమా చూసిండు, ఇమ్మీడియట్గా 5 మినిట్స్లో వెళ్ళి లాక్ చేసుకున్నాడు. ఆల్మోస్ట్ ఇక మిగతా 50% కూడా ఆయన డీల్ సెట్ చేసుకున్నాడు, సినిమా కొన్నాడు, అయిపోయింది. 2 మంత్స్ బ్యాకే నేను చెప్పింది అంతా జరిగింది. సో ఇప్పుడు నేను హ్యాపీగా ఉండాలా బాధపడాలా? ఫుల్ హ్యాపీగా ఉండాలి కదా. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండాలి, ఫుల్ హ్యాపీ ఉండాలి. ఎందుకంటే బికాజ్ ఎవరు చేయలేని పని మనం చేసినాం. ఇప్పుడు మీరు చూస్తుంటే 100 సినిమాలు వస్తే ఎవడన్నా అడగండి మీ బిజినెస్ అయిందా అని, ఎవడు చెప్తాడు, ఎవడన్నా చెప్తాడు ఇది బిజినెస్ అవ్వలేదు, 100% రిస్క్ రిలీజ్ చేస్తున్నాం అని. ఇఫ్ యూ గో ఫర్ కమిటీ కురాల్ ఆల్సో దే హావ్ నాట్ సోల్డ్ ఎనీథింగ్, ఓ మా మొత్తం రిలీజ్ తర్వాతనే అన్నం చేసిన వాళ్ళు, అంటే 100% రిస్క్ రిలీజ్ చేసిన వాళ్ళు. కాబట్టి దేర్ ఇస్ ఏ ప్రొడ్యూసర్ ఒక గట్ ఫీలింగ్ ఉండే. నిహారిక కొందిర గారు చాలా 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 అగ్రెసివ్గా వెళ్ళిపోయారు ఆ డెసిషన్, నాకు అనిపించింది ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ ఉండాలి లైఫ్లో అని. ఇప్పుడు ఏమైంది, ఇంత అమ్మినాక అంత అయిపోయినాక రిలీజ్ డేట్ అనుకుంటారు. ఓకే, అది 4th అన్నారు. 4th అయిపోయిన తర్వాత ఆ రోజు కొంచెం థియేటర్స్ ఇష్యూస్ వస్తున్నాయి, కొంచెం మనం అనుకున్న వైడర్ రిలీజ్ దొరకట్లేదని చెప్పి ఒక ఇష్యూ వచ్చినండి. సార్ ఫస్ట్ టైమే కదా, సరే చూద్దాం మంచి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకున్నాం. ఏమన్నారు, ఆల్రెడీ డేట్ అది మన ఒక కాంపౌండ్ ఉంది కదా SVC, మన శిరీష్ అన్న వాళ్ళది, రాజుగారు వాళ్ళది అంతా మాట్లాడుకొని వాళ్ళు ఒక 25th అనుకున్నారు డేట్. 25th అనుకున్న తర్వాత ఏమైంది, మళ్ళీ ఎగ్జాక్ట్గా 1 వీక్ ముందు మళ్ళీ వచ్చి మెయిన్ సెంటర్స్ దొరకట్లేదు. ఓకే, లైక్ ఇప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్కి ఒకటి ఉంటుంది కదా, ఒక మెయిన్ సెంటర్స్లో ఉండాలి, ఎందుకంటే అంత డబ్బులు పెట్టి కొంటున్నప్పుడు యూ వాంట్ థియేటర్స్ కదా, మల్టీప్లెక్స్లలో కాకుండా కొంచెం ఒక 2 మెయిన్ సెంటర్లు అన్న దొరకాలి భయ్యా, అది దొరకట్లేదు కొంచెం చూడండి అని ఆ రోజు ఫుల్ బాధపడ్డాం మేము, చాలా ఎమోషనల్గా బాధపడి చెప్పాం ఇది కాదు ఇది కాదని. బట్ అయినా వాళ్ళు ఏంటంటే కొంచెం ఆలోచించండి, మీరు కూడా ఆలోచించండి, మేము మంచి సినిమా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం కదా, మంచి సినిమా అన్నది మెయిన్ సెంటర్స్లో ఉంటే జనాలు వచ్చి చూస్తారు అన్నప్పుడు సరే అది అది ఓకే అన్నాం. 25th పోయింది, 25th అది పోయి ఇప్పుడు 22nd. సో 25th 22nd కి ఎంత టైం ఉంది చెప్పండి మీరు, దాదాపు ఒక 1 మంత్ ఉంది కదా. సో 1 మంత్లో ఇంత జరుగుతాం, మన సినిమా ఉందని తెలుసు. నేనేమంటానంటే మిగతా సినిమా రావచ్చు, బికాజ్ సీ యూ హ్యావ్ ఎ నెట్వర్క్, మీకు థియేటర్స్ ఉన్నాయి, కాపాడుకోవాలి, దానికి రెంట్లు ఉంటాయి, చాలా ఖర్చు పెట్టే ఖర్చుతో కూడుకున్న పని, వాళ్ళ దాన్ని మెయింటైన్ చేయాలండి సార్, వాళ్ళు తప్పేం ఉండదు. నేను మాట్లాడేది ఏంటంటే ఏదో ఒకటి చేసి ఒక సొల్యూషన్ ఎత్తుక్కోవాలి. అసలు మీ ఇప్పుడు నా సినిమాలోనే ఎవ్రీ వన్ హ్యాస్ ఎ దేర్ ఓన్ సిట్యుయేషన్. మీ సినిమా చూసి ఉంటే మీకు అర్థమైందంటే మా సినిమా మూలం కూడా అదే సిట్యుయేషన్స్ అనేది. సో నేనేమంటానండి, ఇప్పుడు 25th నుంచి 22nd దేర్ ఇస్ ఎ 1 మంత్ ఆఫ్ టైమ్, దీంట్లో మేము అంత గ్రౌండ్ వర్క్ చేసుకున్నాము, అంత ప్లాన్ చేసినాము, ప్రమోషన్స్ కానీ ఎలా ఏంటి, యా బికాస్ సీ దిస్ ఎ చిన్న సినిమా కదా, సడన్గా వచ్చేసి ప్రమోట్ అవ్వమంటే అవ్వదు కదా సినిమా, ఒక 20-25 డేస్ నుంచి స్లో బిల్డ్ చేసుకుంటూ రావాలి. సో అన్ని లిక్విడ్స్ ఉన్న డబ్బులన్నీ మెల్లమెల్ల ఖర్చు పెట్టడం స్టార్ట్ చేసినాం. ఈవెన్ 19th ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా 19th or 18th ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేసినాం, అంటే 1 వీక్ ముందే చేసేసినాం. ఎందుకంటే కొంచెం సర్క్యులేషన్స్ వెళ్ళాలి మన సినిమా అని చెప్పి. ఏదైనా మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు ఒక 3 డేస్ చేస్తారు, మేమైతే 1 వీక్ ముందు చేసినాం. ఓకే, ఎందుకంటే చిన్న సినిమా మనం, ఎందుకంటే 22nd వేరే సినిమాలు ఉన్నాయి కదా, మెకానిక్ రాకీ కావచ్చు, చాలా సినిమాలు ఉన్నాయి కదా. సో వాళ్ళ స్పేస్కి వాళ్ళకి కొంచెం స్పేస్ ఇస్తే బెటర్, మనం ముందే చేసుకుందాము. 3-4 డేస్ ముందు వాళ్ళది ఎట్లా నడుస్తుంటుంది కాబట్టి మనం ముందే చేసుకుని అట్లా ప్లాన్ చేసుకున్నాం. ఈవెన్ 20th రోజు మీరు అన్న ఉండొచ్చు, మీడియాకి షో చేసినాం మేము 20th రోజు,
అది ఎందుకు వేయాలి, ఎందుకు చేసినాం అంటే అదే 22nd రోజు రిలీజ్ కాబట్టి 20th మేము ప్లాన్ చేసినాం ఆల్రెడీ, డబుల్ కట్టేసినాం, అంతా అయిపోయింది. అంటే మీకు 20th వరకు కూడా మీకు ఉన్నింది, అంటే 22nd రిలీజ్ అని మీ మైండ్లో కానీ అందరికీ అట్లే ఉన్నింది? మాకు 20th రోజు మధ్యాహ్నం తెలిసింది. ఓకే, 20th రోజు మధ్యాహ్నం, ఈవినింగ్ షో ఉంది ఆల్రెడీ, ఈవినింగ్ షో ఉంది ఏది ప్రెస్ వాళ్ళకి. ఓకే, 20th రోజు మధ్యాహ్నం చెప్పారు పుష్ చేయమని, మీకు గొంతు చించుకొని అర్చడం. ఎవరు పుష్ చేశారు? సాధారణ ఇప్పుడు ఇప్పుడు మూడు సినిమాలు వచ్చినాయి, మీకు థియేటర్ దొరకట్లే అన్నారు, మీకు థియేటర్స్ ఇవ్వలేమన్నారు. ఇంకా అది పేర్లు చెప్పడం అంటే తెలుసు కదా మీకు ఎవరు ఉంటారు, నలుగురే ఉంటారు ఆ థియేటర్స్ అన్ని వాళ్ళే కదా చేసేది. వాళ్ళ పాపం వాళ్ళు ఏదో చేద్దామని అనుకున్నారు. బట్ సడన్గా ఒక సినిమా ఇప్పుడు అశోక్ గల్లా గారి సినిమా లైక్ అది 14th రోజు రిలీజ్ ఉండే, అది కాస్త 22nd పుష్ అయింది. సో ఏమైందంటే అది కూడా వచ్చి అక్కడికే పడ్డది పాపం, ఎవరు ఎస్విసి వాళ్ళు మన రాజు గారు శిరీష అన్న వాళ్ళ దగ్గరికి వచ్చింది సినిమా. సో మాకు 2 డేస్ ముందు వరకు మా మెయిన్ సెంటర్ దేవి, ఏది మాకు 19th రోజు కూడా మాది దేవియే, 20th రోజు దేవి లేదు. అర్థమైంది కదా మీకు, ఎవరైనా మెయిన్ సెంటర్ ఉండాలా, అందుకని అక్కడ నుంచే టాక్ స్ప్రెడ్ అవుతుంటుంది మామూలుగా సినిమాలో వస్తుంది అక్కడే ఉంటారు. సో దేవి లేదు, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇంకా 20th మార్నింగ్ మీరు చూస్తే పేపర్ యాడ్ చూడండి, 18th రోజు దేవి ఉంటుంది. ఓకే, మీరు చూడండి పేపర్ యాడ్స్ దేవి, కుక్కటిపల్లి సెంటర్స్. ఇప్పుడు ఏమైంది, ఆ దేవి అక్కడికి పోవాల్సి వచ్చింది, అశోక్ గల్లా గారికి అక్కడికి ఇవ్వాల్సి వచ్చింది. మేమేమన్నాం, సరే పోతపోయింది నో ప్రాబ్లం, 40 సెంటర్స్ రిలీజ్ చేసుకుందామండి నో ప్రాబ్లం అని అన్నాం. డిస్ట్రిబ్యూటర్కి ఏంటి అదే ప్రాబ్లం చెప్తున్నా, మా సినిమా అమ్ముడు పోయి మా ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఏమంటాడు, నాకు మెయిన్ సెంటర్ లేదు నేను రిలీజ్ చేయలేను అంటాడు, అయితే డబ్బులు ఇచ్చి మీరు ఓన్ రిలీజ్ అయినా చేసుకోండి, లేదా చెప్పిన డేట్ అయినా పెట్టండి. మరి ఏ డేట్కి ఇచ్చారు? 28th ఇచ్చారు. మేము గొంతు చించుకుని అడిచినాం బ్రదర్, 22nd కాదు 23rd కన్నా పోదాం అట్లీస్ట్, 40 సెంటర్ రిలీజ్ చేయండి. మెయిన్ సెంటర్ కాదు, సండే రోజు అన్న వస్తుంది, మండే అన్న వస్తుంది, లేదా నెక్స్ట్ వీక్ అన్న వస్తుంది. మనం అట్లా వద్దు, ఇప్పుడు ఈ డేట్ని కానీ మీరు పోస్ట్పోన్ చేస్తే జనాలకి చాలా కన్ఫ్యూజన్ వస్తుంది, ఎందుకంటే మనం ఉన్న డబ్బులు కూడా అయిపోయినాయి, ప్రమోషనల్ కంటెంట్ కూడా అయిపోయింది మనకు సంబంధించింది, దిస్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతాయి. ఈ 22nd రిలీజ్ కావట్లేదు, ఇది 28th రిలీజ్ అవుతుంది చెప్పడానికే మనం చచ్చిపోవాల్సి వస్తుంది. సో మన దగ్గర డబ్బులు కూడా లేవు, మీకు అర్థమవుతుందా అన్న. ఆ రోజు గొంతు, ఆ రోజు మాట్లాడిన మాటలు ఇప్పటికీ నా గొంతు సెట్ అవ్వలేదు, గొంతు ఇచ్చుకొని ఎఫ్ఎన్సీసీ కింద అడిచాను నేను. సార్ హ్యూజ్ ట్రబుల్, ఎందుకంటే సీ దిస్ ఈజ్ మై బేబీ, మా బేబీ కిల్ అవ్వబోతుందనే దాంట్లో ఎంత ఎక్స్ట్రీమ్ అన్న పోతాం కదా. ఆ రోజు గొంతు చించుకొని మాట్లాడాం. మరి ఈ మూవీ ప్రొడ్యూసర్స్ ఏమనలేదా, ఏంటంటే 22nd నుంచి 28th పోతుంది అంటే వాళ్ళకు బిజినెస్ అయిపోయింది ఇంకా చాలు, ఇంకేముందులేనా అని అట్లా అని సైలెంట్ అయిపోయారా, లేకపోతే వాళ్ళు ఏం చేశారు? సీ దీనికి ఒక విషయం మాట్లాడాలంటే, స్టార్టింగ్ నుంచి దేర్ ఇస్ అ బెక్కం వెణుగోపాల్ అనే క్యాండిడేట్ ఉన్నారు కదా, ఆ బెక్కం వెణుగోపాల్ అనే ప్రొడ్యూసర్ ఏంటంటే ఎప్పుడు సేఫ్ సైడ్ చూసుకుంటారు. నేను చాలాసార్లు చెప్పాను, యూ షుడ్ ఒక స్టేజ్ వస్తుంది సేఫ్ నడవదు, అప్పుడు డేర్ చేయాలి, డేర్ చేయాలి. లైఫ్లో డోర్ కొడుతుంది ఒకటేసారి, డేర్ చేయరా అని. ఆ డేర్ చేసేది ఆ టైంలో నువ్వు డోర్ ఓపెన్ చేయలేదనుకోండి, పర్మనెంట్గా నువ్వు క్లోజ్ డోర్లో కూర్చోవాలి, క్లోజ్ రూమ్లో. అంటే ఆ టైంలో డోర్ ఓపెన్ చేయకుండా అడ్డుపడ్డారు అనమాట. యా, ఆయన ఏంటంటే వద్దు మేము సేఫ్ ఉన్నాము, డబ్బులు కూడా వచ్చేసినాయి మనకి, డిస్ట్రిబ్యూటర్ డబ్బులు ఇప్పుడు కాదని, ఓన్ రిలీజ్ కావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టాలి. సో దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. ఓకే, వాట్ ఐమ్ ట్రైన్ టు సే ఈజ్, ఇప్పుడు 250 సెంటర్లు పెడితే నేను ఆ రోజు మాట్లాడింది అంటే మీ సినిమా వచ్చింది కూడా తెలియనప్పుడు 250 సెంటర్లు సినిమా పెడితే ఓడొస్తాడని అడిగాను. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేదు ఎవరికి. ఇప్పుడు కూడా నిన్న 250 సెంటర్లు రిలీజ్ అయింది, బట్ నో బడీ నోస్ ఈ సినిమా రిలీజ్ అయిందని, బికాస్ దెర్ ఈస్ నో ప్రమోషనల్ కంటెంట్ ఆల్సో. మీరు చూస్తే మీరు థియేటర్ పెట్టే స్టాండ్ కూడా ఉండదు, ఎందుకంటే బికాస్ ఓల్డ్ రిలీజ్ డేట్తో స్టాండీస్ అన్నీ ఉన్నాయి కదా. 22nd అని చెప్పేసి అందరి మైండ్లలో ఒకటి ఫిక్స్ అయిపోయింది, చాలామంది థియేటర్ దగ్గరికి వెళ్ళి వెనుకొచ్చేసారు. నాకు చాలా ఫోన్స్ వచ్చినాయి, మెసేజెస్ వచ్చినాయి, వేరే జీవన్ మీ బుక్ మై షోలో చూస్తే 2-3 బూతులు కూడా తెట్టేసారు, సినిమానే లేదు అని దాన్ని. సో నేనేమంటాను అంటే ఆ బెక్క వేణుగోపాల్ అనే ప్రొడ్యూసర్ కూడా వన్ ఆఫ్ ద రీజన్, ఇప్పుడున్న రిస్క్ ఫ్యాక్టర్, ఇప్పుడున్న ఇంత మంచి సినిమా జనాల ముందు పోకపోవడానికి రీజన్ అంటే పోతుంది అంటే తెలియదు. ఐ హోప్ ఈ రోజు ఈవినింగ్ నుంచి నాకు మెల్లగా మౌత్ టాక్ స్ప్రెడ్ అవుద్దని అనుకుంటున్నా, అది అవుతుంది. బట్ అంటే 99% రిస్కే ఈ సినిమా, అక్కడ స్టేలో పెట్టేసారు ఈ సినిమా. ఓకే, ఇప్పుడు 22nd నుంచి 28th వెళ్ళిన తర్వాత మరి ఈ మధ్యలో ఉన్న 6 డేస్ అయినా కానీ ప్రమోషన్ ఎందుకు చేసుకోలేకపోయింది? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, 22nd కి అయిపోయినాయి డబ్బులు, అయిపోయి డబ్బులు అయిపోయింది, ఏం లేవు అన్నట్టు, మనీ లేవు, ఇట్లా లేపేసారు. ఇక దెర్ ఈస్ నో మనీ అట్ ఆల్, 8 లాక్స్ ఉన్నాయి అంతే వాళ్ళ దగ్గర, 8 లాక్సే మిగిలినాయి, అది కూడా 22nd కోసం మిగిలించుకున్నారు వాళ్ళు, 21st 22nd ఖర్చు పెడదామని. సో 20th రోజు ఏదైతే డెసిషన్లో ఆ 8 లక్షలు మిగిలినాయి, ఆ 8 లక్షలతో ఏం చేద్దాం చెప్పండి, ఆ 8 లాక్స్ ఏం చేయగలం చెప్పండి. ఇక్కడ ఇప్పుడు బోల్డ్గా మాట్లాడాలంటే ఇక్కడ రివ్యూ రాయాలంటే కూడా డబ్బులు ఇవ్వాలా? అవునా, తెలియదా సార్ మీకు? అదేంటంటే మీరు ఫేస్ చేశారు కాబట్టి మీరు చెప్తే సార్, చాలామంది తెలుసు సార్. ఇప్పుడు గ్రేట్ ఆంధ్ర ఎందుకు రాయదు రివ్యూ,
చెప్పండి, స్ట్రైట్ అడుగుతున్నాను క్వశ్చన్. రివ్యూస్ గురించి వచ్చింది కదా, రివ్యూస్ గురించి మాట్లాడుకుందాం. నేను మూవీ చూసా, మూవీ చూసిన తర్వాత ఒక యూత్ఫుల్కి అంటే యూత్కి కావాల్సిన ఎలిమెంట్స్ అనేది కూడా అన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రజెంట్ యూత్ ఎలాంటి పాయింట్స్ అయితే అంటే ఎలాంటి విషయాల్లో వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, సో అలాంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అనేది కూడా మొత్తం చేశారు. ఈవెన్ కొన్ని కొన్ని రివ్యూస్ చదివినప్పుడు కూడా అంతా పాజిటివ్గా ఇచ్చారు, కానీ రేటింగ్ దగ్గర అయితే మాత్రం సో 5కి అవుట్ ఆఫ్ 5కి 3, 2.75 ఇచ్చినా కానీ వి ఫెల్ వెరీ హ్యాపీ. కానీ 2, 2.25 కానీ 1.5 కానీ ఇట్లా ఇస్తున్నారు, ఎందుకు అనుకోవచ్చు? యాక్చువల్లీ అంటే మీరు చూసిన దానిలో కానీ నాకు అన్ని రివ్యూస్ 2.75 వచ్చినాయి, అన్ని మ్యాక్సిమం 90% 2.75, 3, 3.25 వచ్చింది. ఓన్లీ 2 సైట్స్, ఒకరు తెలుగు 360 2.25 ఇచ్చారు, ఓకే, అండ్ ఇంకోటి సినీ జోష్ 2.5 ఇచ్చారు. వాళ్ళ సినిమా మీరు చూస్తే కింద చదవండి, సినీ జోష్ అంటే ఏదో రాసిండు సంథింగ్, ఏదో ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి ఏమో రాసిండు. ఇప్పుడు 2.25 రేటింగ్ మీరు చదివారు అనుకోండి తెలుగు 360, దేర్ ఇస్ ఎ నాట్ సింగిల్ లైక్ నెగటివ్ థింగ్ ఆస్పెక్ట్. సో ఐఎమ్ ఆస్కింగ్, సో నువ్వు ఎట్టిచ్చినావు రా 2.25, అయితే కింద తిట్టు అట్లీస్ట్, నచ్చలేదని. డైరెక్టర్ గారు ఏం బీకలేకపోయాడు, ఆర్టిస్టుల దగ్గర రాబట్టుకోలేకపోయాడు, ఎమోషన్స్ అనేవి కన్వే అవ్వలేదు. సో రాయండి, మేబీ మళ్ళీ చూడండి, మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి, మళ్ళీ మేబీ మనం మాట్లాడినాక ఉంచుతారో లేదో తీస్తారో తెలియదు కదా. సో నేను అన్న, వాట్ ఈస్ దిస్ మాఫియా బ్రదర్, ఎన్ని రోజులు ఇట్లా? సో మీరు అనుకుంటున్నారు మీ సినిమాలు తీయకపోతే మీరు లేరు, మీ సినిమాలు తీయకపోతే మీరు లేరు అంటున్నా నేను. యు గాట్ మై పాయింట్? ఇప్పుడు ప్రశాంత్ నీల్ అనేటోడు కూడా ఉగ్రంతో ప్రూవ్ చేసుకుని వచ్చిండు ముందుకి. నేను మళ్ళీ చెప్తున్నా, రాజమౌళి అనేటోడు ఆయన ఆయన గ్రేట్ ఫిలిం మేకర్, రాజమౌళి గారు నా ఇన్స్పిరేషన్. ఆయన ఒక స్టూడెంట్ నెంబర్ 1తో ఇంత దూరం వచ్చిండు. అరే కళలు కంటున్నాం బ్రదర్, మేము ఇక్కడ ఏం మేము బిజినెస్ చేయట్లే, 7 ఇయర్స్ కష్టపడ్డా నేను. యు గాట్ మై పాయింట్? 7 ఇయర్స్ నిద్రలు నేను రాత్రులు గడిపా, నా కొడుకులతో నేను స్పెండ్ చేయలే టైం, బట్ నీ సినిమా కోసం స్పెండ్ చేసిన, మీకు నథింగ్ అనిపించుండొచ్చు ఇదంతా. ఇప్పుడు ల్యాండింగ్ యాడ్లు ఇవ్వలేదు, ఆ యాడ్లు ఇవ్వలేదు, అరే ఏంది బ్రదర్, మీరు సినిమా రివ్యూ రాస్తున్నారా బిజినెస్ చేస్తున్నారా? నేను ఇప్పుడు అడుగుతున్నా 2.25 మీరు చదవండి. మీరు ఇప్పుడు చదివి దాని తర్వాత దాంట్లో డైరెక్టర్ గారు ఇది చేయలేకపోయిండు, డైరెక్టర్ గారు అది చేయలేకపోయిండు, సినిమా బాగాలేదు, ఎమోషన్స్ బాగాలేదు. బ్రదర్ 8 మంది కొత్త వాళ్ళతో, నేను ఒక కొత్త డైరెక్టరు, దట్ టు నారో మైండ్ థింకింగ్ బెక్కం వేణుగోపాల్, ఇది చేద్దామంటే చేయనియరు. ఓకే, నారో మైండెడ్ అంట, నేను స్టేట్మెంట్ ఇస్తున్నా బోల్షెడ్, బికాస్ ఈ సినిమా ఇట్లా ఈ స్టేజ్కి వచ్చిందంటే ఈజ్ అ మెయిన్ రీజన్. అంటే బెక్కం వేణుగోపాల్ గారు ఇంతకుముందు హుషారు అనే మూవీ చేశారు కదా, యా సేమ్ ఈ కైండ్ ఆఫ్ స్టోరీ, యూత్ఫుల్కి ఎంటర్టైన్ అయ్యేటట్టు కూడా, మరి అది కూడా అది సక్సెస్ అయింది. సి అదే అన్నాను, సి అది 6 ఇయర్స్ బ్యాక్, 5 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు మొత్తం మారిపోయింది. మీకు అర్థమయ్యలే, ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్స్టాగ్రామ్ అంటున్నారు, ట్విట్టర్ అంటున్నారు, ఇప్పుడు వెబ్సైట్స్ అంటున్నారు, మీడియా అంటున్నారు, ఇట్లా సెక్షన్ ఆఫ్ దాంట్లో ఎవరు ఎక్కడ పోవాలన్నా కూడా మాఫియా తయారయ్యారు. సినిమా ముందు పోవాలంటే పోవట్లేదు సినిమా. అప్పుడు ఏంటంటే మీకు స్ట్రైట్ ఫార్వర్డ్ కంటెంట్ ఎక్కడ ప్లే అయ్యేది? యూట్యూబ్లో ప్లే అయ్యేది. మీకు సీత ఎక్కడ పోయేటోళ్ళు మీరు కంటెంట్ చూడడానికి? యూట్యూబ్కే పోయేటోళ్ళు అంతే. ఇప్పుడు యూట్యూబ్ లేదు, యూట్యూబ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అంటాడు, స్నాప్చాట్ అంటాడు, ట్విట్టర్ అంటాడు, డివైడ్ అయిపోయారు బ్రదర్ ఆడియన్స్, డివైడ్ అయిపోయారు. సో షూర్ షాట్ వీళ్ళ దగ్గర తీసుకెళ్ళాలంటే అందరిని కలుపుకొని పోవాలా? అంత సత్తా ఇప్పుడు బెక్కం వేణుగోపాల్ గారి దగ్గర లేదు పాప. ఓకే, బికాజ్ అంత పెద్ద ప్రొడ్యూసర్ కాదు ఆయన, మిడ్ రేంజ్ ఫిల్మ్ చేస్తూ కొంచెం బాగా కష్టపడే ప్రొడ్యూసరే. బట్ డబ్బులు అవన్నీ లేనప్పుడు ఏం చేస్తాం? నారో మైండెడ్ అంటే వేరేలా కాదు, డబ్బులు లేనప్పుడు ఎవడైనా చాలా సేఫ్ సైడ్ గురించి ఆలోచిస్తారు, ఆ సేఫ్ సైడ్ అనేది డ్యామేజ్ చేస్తుంది సినిమాకి. ఇప్పుడు నేను అన్నా, నేను కూడా చాలా ఏమంటారు మీకు ఆన్సర్స్ మంచి రివ్యూస్ వచ్చినాయి నాకు. డైరెక్టర్ అనే ఫెయిల్యూర్ కాదు, మీకు మళ్ళీ చెప్తున్నా, నా సినిమా కూడా ఫెయిల్ కాదు. ఇంకా ఈరోజు ఈవినింగ్తో నా దేశీ మ్యాచ్ జరగాలని కోరుకుంటున్నా. ఇంత గానం చేసినా కూడా ఓ మంచి సినిమా, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఫోన్ కాల్స్ వస్తున్నాయి, నిన్న ఒక 50 మంది 60 మంది టీవీలో చూస్తే ర్యాండమ్ విజిల్ కొడుతున్నారు. సినిమా ఫెయిల్యూర్ కాదు ఇది. సినిమా కూర్చుంటే ఒక నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చా, బోల్డ్ స్టేట్మెంట్, అది సినిమా చూసి వచ్చినోడు ఈ సినిమా పగిలిపోయింది అనకపోతే నేను అన్నా అది చేస్తా అన్న, ఓ రిటైర్మెంట్ అనేది నేను ప్రకటిస్తాను. బట్ ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు కూడా ఐఎమ్ స్టికింగ్ టు మై వర్డ్. ఇప్పుడు సినిమా ఎవడు చూసి బాగాలేదనలే, రివ్యూ కూడా చూసినోడు బాగాలేదనలే. కొంతమంది ఉన్నారు, ఒక గ్రూప్ ఉంటుంది, ఆ 10 మంది మనం ఎవరు సాటిస్ఫై చేయలేము. బట్ సినిమా హిట్ అంటే ఎట్లా అంటారు, ఒక 60% పీపుల్ నచ్చిందంటే అది బ్లాక్ బస్టర్ రేషియో అదే. ఇప్పుడు 60% చూస్తే బ్లాక్ బస్టర్, నా సినిమా 90% పీపుల్కి ఆదరించారు. మీరు చూస్తే యుఫోరియా 2 షోలు క్రియేట్ చేసినాయి. ఇప్పుడు కూడా దేవికి వెళ్ళాను, మీరు 10 మంది మధ్యలో కూర్చోండి, ఇట్లా చూడండి,
మీరు ఎవరో కాదుగా, తెలియని వాళ్ళు కాదుగా, తిడతాడు అమ్మ బుద్ధులు తిడతాడు నచ్చపోతే, ఈ అమ్మ అనవసరం డబ్బులు వేస్ట్ వచ్చినామని. కానీ వాళ్ళు నిన్న మేము ర్యాండమ్ ఇట్లా పెట్టుకొని కూర్చున్నాం, విజిల్ కొడుతున్నాం ఆ సినిమా నైట్ సెకండ్ షో థర్స్డే. సో ఎంత ఎన్ని రోజులు ఆపుతారు? ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఎన్ని రోజులు ఆపుతారు? మీరు అనుకుంటున్నారు ఇది మన ఇల్లు, ఇది మన సంసారమే, ఇది టాలీవుడ్ ఈజ్ అబౌట్ మై హోమ్, మీ హోమ్ కూడా అదే. నేనేమంటున్నానంటే మీరు నన్ను ఆపడం కాదు, నాలాంటి మేకర్స్ని ఆపడం కాదు, ఫీడింగ్ మీద బతకడం కాదు నేను అనేది, మీకు మీరే లాస్ చేసుకుంటున్నారంటున్నాను. మెయిన్గా ఈ విషయంలో ఇంకో విషయం అంటే ఇంకోటి కూడా మాట్లాడాలి, యా పక్క లాంగ్వేజ్ నుంచి వచ్చే మూవీస్కి కొంచెం పెద్ద పీట వేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చే ఏ చిన్న కంటెంట్కి అయినా కానీ, అంటే చిన్న ఫిలిం అయినా కానీ, ఒక మంచి మిడ్ రేంజ్ ఫిలిం అయినా కానీ, ఒక ఎంటర్టైన్ మెయిన్గా మంచి ఫిలిం అయితే దాన్ని ప్రమోట్ చేయడానికి కూడా పెద్దలు ఇష్టపడట్లేదు. అవును, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు మీ దానిలో జరిగింది కూడా అదే అనుకోవచ్చా? అవును అదే అనుకోవచ్చు, నేను అదే అన్నా. సో ఇప్పుడు లవ్ టుడే నువ్వు ఎంత డేర్గా తీసుకొచ్చి రిలీజ్ చేస్తావు? సో దాంట్లో ఉన్నది ఏంటి, ఇప్పుడు దీంట్లో లేని ఏంటి చెప్పండి. లవ్ టుడే సినిమా పెట్టుకుందాం, ఇప్పుడు నా రోటీ కప్పుడు మన సినిమా పెట్టుకుందాం. మీరు నేను చెప్తున్నా మీకు ఓపెన్గా, ఇప్పుడు రెండు సినిమాలు చూసుకుంటే నా అవుట్పుట్ చాలా బెటర్, నా అవుట్పుట్ చాలా బాగుంటుంది లవ్ టుడే కంటే. అంటే నేను ఏదో మజాకులో రజాక్ చేయలేను సినిమా, చాలా స్ట్రాంగ్ ఇంటెన్షన్స్తో చేసిన సినిమా. సంథింగ్ ఏదో చెప్పాలి ఆడియన్స్కి, సంథింగ్ ఈ యంగ్ జనరేషన్కి ఏదో ఒకటి సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి తీసిన సినిమా. ఇప్పుడు నేను లవ్ టుడేకి అంత గ్రాండ్గా నువ్వు తీసుకొచ్చి సినిమా రిలీజ్ చేస్తావు, రోటీ కాపర్ రొమాన్స్ మూడు నెలల నుంచి నలుగుతుందని తెలుసు కదా, మీరు ఎందుకు రిలీజ్ చేయాలంటున్నా, మీరు ఎందుకు నిలబడారంటున్నా? అంటే పక్కల సినిమాకి ఏమో మీరు ప్రౌడ్గా నిలబడతారు. ఇప్పుడు ప్రేమలు అండి ఎగ్జాంపుల్ చెప్తా, ప్రేమలు తీసుకున్నారుగా మీ సినిమా, ప్రేమలకు ఉంది అంటే దీనికి లేని అంటే చెప్పండి అంటున్నా. ఇప్పుడు నేను అంటున్నా, నేను ఇప్పుడు రివ్యూస్ కూడా చూసారు కదా మీరు, మరి ఇలాంటి ఎంకరేజ్ ఎందుకు చేయాలంటున్నా? మీరు ముందుకు ఎందుకు రారు బ్రదర్? మీరు ఎంతసేపు మలయాళం సినిమా అంటారు, తమిళ సినిమా అంటారు, కన్నడ సినిమా అంటారు, ఇప్పుడు అదొక సినిమా అండి, మొన్న ఆయన సినిమా వచ్చింది కదా ఆయన అండి, అదే మన కాంతార బగీరా, లేదు బగీరా కాదు, బగీరా కదా, కాంతార బ్రదర్ ఉంటారు కదా మన ఆయన, చార్లీ ట్రిపుల్ సెవెన్, చాప్టర్ వన్ చాప్టర్ టూ అని రెండు సినిమా వచ్చాయి కదా, పార్ట్ వన్ పార్ట్ టూ అని, చార్లీ హీరో ఒక సినిమా వచ్చింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ చేసింది యాక్చువల్లీ, సప్తసాగరాలు పార్ట్ వన్ పార్ట్ బి అని అన్న. బ్రదర్ అట్లాంటి సినిమాలు తీసిన వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు, మీకు చూసే ఓపికనే లేదు. ఇలా ఏంటంటే చెప్తా, ఇలా ఫండా వీళ్ళకి ఓపిక లేదు, ఇలా ఏంటంటే పక్కడ హిట్ అయిందంటే తీసుకొచ్చి రిలీజ్ చేసుకోవడం, అర్థమైందా? దాన్ని బిజినెస్ అంటారు. ఆర్ట్ ఫామ్ గురించి మాట్లాడకండి, మీరు బిజినెస్ అనే చెప్పండి, యు ఆర్ డూయింగ్ జస్ట్ బిజినెస్. ఆర్ట్ని మీరు తీయట్లేదు బయటికి అంటున్నా, మీకు అంత టైమే లేదు. ఇప్పుడు ఇదే సినిమా రోటీ కప్పుడు అని చెప్తా, ఇప్పుడు కన్నడలో హిట్ కొట్టింది అనుకోండి, తీసి వచ్చి రిలీజ్ చేస్తారు వీళ్ళు. ఇదే తమిళనాడులో ఈ సినిమా తీసినాడు అనుకోండి, అక్కడ మంచి స్కోప్ ఇస్తారు చిన్న సినిమాలకి, పెద్ద పీట వేస్తారు అక్కడ చిన్న సినిమాలకి, అంత పిచ్చోళ్ళు కాదు వాళ్ళు. మెయిన్గా తెలుగు ఇండస్ట్రీలో ఎందుకు ఇవ్వట్లేదు అంటారు? సేమ్ వాళ్ళకి అవసరమే లేదు అంటున్నా, వాళ్ళు ఎంతసేపు ఈ రోజు నేను బతికేసిన, ఈ రోజు ఫీడింగ్ అయిపోయింది, ఫ్రైడే రోజు ఒక సినిమా పెట్టేసిన అయిపోయింది, అంటే ఎన్ని రోజులు ఫీడింగ్ మీద బతుకుతారు అంటున్నా నేను. ఇప్పుడు చూస్తే మీరు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు, మన దగ్గర డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారో, యూ గాట్ మై పాయింట్, వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు అండి. ఇప్పుడు మన సినిమాలో హీరోలు కాక దుల్కర్ గారు వచ్చి చేస్తున్నారు, అంటే సినిమా హీరోస్ కూడా లేరు మన దగ్గర. సో ఎన్ని రోజులు ఇట్లానే నడుస్తుంది అంటున్నా నేను. నేను టాలెంట్ లేకుండా లేను ఇక్కడ, టాలెంట్ లేకుండా వచ్చి కూర్చొని మాట్లాడట్లా, అవి ప్రూవ్ చేసి మాట్లాడతాను. నేను ఎందుకు మాట్లాడద్దు అనుకున్నా ఎన్ని రోజులు అంటే, ఇప్పుడు విక్రమ్ అనేటోడు ఏంటో తెలియకుండా, విక్రమ్ అనేటోడు ఏం సినిమా తీయగలడం తెలియకుండా నేను మాట్లాడినాను అనుకోండి, గాలి మాటలు అంటారు, గాలి మీద మాట్లాడదు. నేను తీసినా పెట్టినా చేసినా రివ్యూస్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, అందరూ మాట్లాడుకుంటున్నారు, 10 మంది థియేటర్కి వచ్చినా కూడా నవ్వుకుంటున్నారు, అరుస్తున్నారు, వెళ్తున్నారు. విక్రమ్ అంటే ప్రూవ్ చేసి ఉన్నాడు కాబట్టి అర్హత వచ్చిందని మాట్లాడుతున్నా, అర్హత లేకుండా మాట్లాడదు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మీరు ఏంటంటే అంత డేర్గా ఏ ఒక్క ఫిలిం మేకర్ కూడా అనరు, ఏంటంటే కేసీపీడీ కానీ, ఒక మీరు ఆ యూస్ చేసిన ఓర్డు కానీ, ఇట్లాంటివన్నీ ఒకటి డేరింగ్ స్టెప్ అన్నా ఉండాలి, లేకపోతే వీడికి ఎక్కువ అయిపోయిందిరా బాబు, చిప్ అనే దొబ్బిది అనుకోవాలి, చిప్ ఎక్కువ అయిపోయింది, ఇలాంటి వర్డ్స్ అన్న యూజ్ చేసుకుని పబ్లిసిటీ అంటే ఇట్లాంటి గోల్డెన్ కూడా వచ్చే ఉంటాయి అనుకోవాలి, అదే అనుకుంటారు మాక్సిమం, అదే అనుకుంటారు. యా మాక్సిమం, యా చెప్పండి సారీ. సో మెయిన్గా అంటే ఏ ధైర్యంతో మీరు ఎవరి మాటలు విని మెయిన్గా ఆ స్టేట్మెంట్ అనేది కూడా పాస్ చేశారనుకోవచ్చు? నేను అదే చెప్తున్నానండి, నేను ఇప్పుడు విక్రమ్ అనేటోడు కాన్ఫిడెన్స్ ఏంటంటే, నాది అల్టిమేట్ ఒక సినిమా ఉంటుంది, ఫైనల్ ఒక సినిమా గోల్ ఉంటుంది నాది, అది తీస్తే నేను ఏం చేయగలను, అసలు విక్రమ్ అనేటోడు ఏంటనేది జనాలకు అనేది అసలు ఊహ అనేది, మీకు ఊహ కూడా అంది మీకు సినిమా, అది చిరంజీవి గారు చరణ్ గారు సినిమా, అది నా గోల్, అదే నా లైఫ్ అంబిషన్ ఏదైనా ఉందంటే ఆ సినిమా తీయాలనేది లైఫ్ అంబిషన్. అది కూడా పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 ఉంటాయి, 3 పార్ట్స్ అవి.
సో ఆ కథ రాసిన తర్వాత నా కాన్ఫిడెన్స్ ఏ లెవెల్ ఉంటుంది మీకు అర్థం చేసుకోవాలా. రోటి కవర్ రొమాన్స్ కాదు నాది, నాది ఇది జస్ట్ చిన్న అడుగు, ఫస్ట్ స్టెప్, దట్ ఈస్ అల్టిమేట్ స్టెప్. నేను అది చూసేస్తున్నా వీళ్ళు తీసే సినిమాలకి, నేను రాసే సినిమాకి నాకు తెలుసు నేనేం చేయగలను అనేది. సో ఆ ధైర్యమే నన్ను నడిపిస్తుంది ఇప్పటివరకు.